అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. అన్ని రాష్ట్రాలు 22వ తేదీన సెలవు ప్రకటిస్తే ఏపీ సీఎం జగన్ 21 వరకే సెలవులు ప్రకటించిన నేపథ్యంలో 22న సెలవు ఇవ్వకపోవడంపై జగన్ విషపూరిత ఆలోచనకు నిదర్శనమన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు 22న సెలవు ప్రకటించాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు. ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని యావత్ భారతదేశం కూడా వీక్షించబోతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారతీయుల శతాబ్దాల కల మరియు దశాబ్దాల పోరాటం ఇది. దాని ఫలితంగా 22వ తారీఖున అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ఠను నిర్వహించబోతున్నారు. ఆ సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే 21వ తారీఖు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సెలవుల్ని ప్రకటించడం జరిగింది. కానీ 22వ తారీఖున యావత్ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో కూడా స్కూళ్ళకి సెలవులు ఇచ్చి పిల్లలతో సహా అందరూ కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట ప్రాణ ప్రతిష్టని వీక్షించాలి అని చెప్పి ప్రధాని గారు భావించినట్లయితే, అదే రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో సెలవు ప్రకటించకుండా కేవలం 21వ తారీఖు వరకే సెలవుల్ని పరిమితం చేయడం అనేది అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల భారతీయ జనతా పార్టీకి అమితమైనటువంటి గౌరవం. ఒక రకంగా వారికి భారత రత్న ఇచ్చిన, వారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాన్ని కలిపి పంచతీర్థలుగా ప్రకటించిన ఆ ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల మాకున్నటువంటి గౌరవం అది. కానీ దాంతో పాటు ఇంకొక రోజు పొడిగించి 22వ తారీఖును కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సెలవు ప్రకటించవలసి ఉన్నా కూడా దాన్ని ప్రకటించకుండా వారు తన మనసులో ఉన్నటువంటి ఒక విషపూరితమైనటువంటి ఆలోచనకి ఇది తార్కాణం అని చెప్పి మనమందరం కూడా గమనించాలి. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. మనమందరం కూడా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టని ప్రాణ ప్రతిష్టని మనమందరం కూడా వీక్షించే విధంగా 22వ తారీఖున జరగబోయేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనమందరం కూడా టీవీల మాధ్యమంగా చూడాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థి. ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఆ రోజు సెలవును ప్రకటించడం జరిగింది. వారందరినీ కూడా నేను హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం